అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ దీపిక కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఏప్రిల్ అనే మంత్ ని రుమటాలజీ అవేర్నెస్ మంత్ గా ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ డిక్లేర్ చేసింది రుమటాలజీ అవేర్నెస్ అంటే రుమటాలజిస్ట్ అంటే ఎవరు రుమటాలజీ అనే సబ్జెక్ట్ కింద ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ సమస్యలు ఉంటే మనం రిమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి ఎక్కువగా అందరికి తెలియచేయటం సో దీని గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఇంతకు ముందు ఉన్నాం వాటి లింక్స్ దీనికి డిస్క్రిప్షన్ లో ఇస్తాము సో ఈ రోజు మనం ఒక న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం స్పాండైలో ఆథరైటిస్ అనే టాపిక్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం సో స్పాండైలో ఆథరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద స్పైన్ అంటే మనకు వచ్చే కీళ్ళ వాతం అనేది ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మన నడుము ఎముకల్లో లో వస్తే దాన్ని స్పాండలో ఆర్థరైటిస్ అంటారు దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ ని ఇలియాక్ జాయింట్ అంటారు అంటే బటక్ రీజియన్ లో ఉండే జాయింట్స్ అనమాట ఈ జాయింట్స్ తో పాటు వెన్నపూస మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు దీన్ని యాంకలోజింగ్ స్పాండలైటిస్ అంటారు ఈ స్పాండలో ఆర్థరైటిస్ కింద మనకి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట అంటే లైక్ యాంకలోజింగ్ స్పాండలైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమెటరీ బవల్ డిసీజ్ కి సంబంధించిన ఆర్థరైటిస్ ట్యూబినైల్ ఎంత రిలేటెడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఈ స్పెక్ట్రం కిందకి వస్తాయి సో వీటిల్లో యాంకలోజింగ్ స్పాండలైటిస్ అనేది కామన్ కండిషన్ సో యాంకలోజింగ్ స్పాండలైటిస్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం దీని లక్షణాలు ఏంటి యాంకలోజింగ్ స్పాండలైటిస్ అనేది ఎక్కువగా నడుము నొప్పితో మొదలవుతుంది సో కీళ్ళ పాతం అంటే మనకి చేతి వేళ్లలోనో కాలి వేళ్ళలోనో మోకాలో భుజంలోనో నొప్పి వచ్చినట్టు బాండలో ఆథరైటిస్ ఆర్ ఆంకలోజన్ స్పాండెలైటిస్ లో నడుము నొప్పి ప్రధానంగా ఉంటది అంటే ఎప్పుడు వస్తుంది ఈ నడు నొప్పి అంటే ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అంటే నిద్ర లేచినప్పుడు నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉండి వాళ్ళు బెడ్ మీద నుంచి కదలటానికి కానీ లేవడానికి కానీ చాలా కష్టంగా ఫీల్ అవుతారు అంటే స్టిఫ్ గా అయిపోతుంది నడుము అనేది నొప్పి ఒకటే కాకుండా స్టిఫ్ గా ఉంటది అంటే బిరుగు ఉంటుంది దానివల్ల కదలిక చాలా కష్టంగా ఉంటది సో ఆ కదలిక ఆ స్టిఫ్నెస్ అనేది కొంచెం తగ్గడానికి వీళ్ళకి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం పడుతుంది ఆ తర్వాత నిదానంగా స్టిఫ్నెస్ తగ్గి రిమైనింగ్ డే అంతా మూమెంట్ బానే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు ఒకవేళ మధ్యాహ్నం పడుకున్నా మళ్ళీ లేచేటప్పుడు ఇదే స్టిఫ్నెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇన్ఫ్లమెటరీ బ్యాక్ పెయిన్ అంటాం ఇది కొంతమందికి రైట్ సైడ్ ఎక్కువగా ఉండటం కొంతమందికి ఆల్టర్నేట్ అంటే ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ మారుతూ ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే మిడ్ నైట్ ఆ లేట్ ఇన్ ద నైట్ అంటాం అంటే అర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ కి త్రీ ఓ క్లాక్ కి నడు నొప్పి సివియర్ గా ఉండి నిద్ర మెల్క్ వచ్చేస్తుంది నొప్పి వలన సో ఈ లక్షణాలు ఉంటే దాన్ని ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటాం ఈ బ్యాక్ పెయిన్ వన్ డేనో టూ డేస్ వన్ వీక్ ఇట్ విల్ స్టే ఫర్ వీక్స్ టూ మంత్స్ ఒక టూ టు త్రీ మంత్స్ పాటు ఇలానే సఫర్ అవుతున్నాము అంటే గనక దాన్ని డెఫినెట్ గా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఏమైనా ఉందేమో అని వాళ్ళని ఫర్దర్ గా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నడుము నొప్పి కాకుండా కొంతమందికి ఏంటంటే నడుములో రాకుండా మెడతో మొదలవ్వచ్చు మెడ ఎముకల్లో గనక ఇన్ఫ్లమేషన్ ఉంటే మెడ పట్టేయటం మెడ నొప్పి మార్నింగ్ లేవు కానీ మెడ పట్టేసి తిరగడానికి కష్టంగా ఉండటం ద సేమ్ లైక్ నడుము నొప్పి లాగానే వీళ్ళకి కూడా ఒక అరగంట గంట తర్వాత కొంచెం నెక్ మూమెంట్స్ ఫ్రీ అవుతాయి సో ఇది ఒక అన్యూజువల్ ప్రజెంటేషన్ నెక్ లో స్టార్ట్ అయ్యి లో బ్యాక్ లో పెయిన్ లేకపోవడం సో ఇలా నెక్ పెయిన్ నెక్ స్టిఫ్నెస్ కూడా ఇట్ క్యాన్ బి ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఆన్ గ్లౌజింగ్ స్పాండలైటిస్ ఇలా రేర్ గా మేనిఫెస్ట్ అవుతారు కాబట్టి ఈ డిసీజ్ గురించి చాలా మందికి తెలియక నా మామూలు అడుగు నొప్పిగా మామూలు మెడ నొప్పిగా ఉండిపోయి వారు తెలియక చాలా కాలం తర్వాత తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మనం అర్లీ ఫేజ్ అనేది మిస్ అయిపోతాం వీళ్ళలో ఆ ఎముకలు అనేవి అతుక్కుపోతాయి అతుక్కుపోవడం వల్ల మెడలో సాధారణంగా ఉండే మూమెంట్స్ ముందుకి వెనక్కి సైడ్కి ఉండే మూమెంట్స్ అన్ని నిలిచిపోయి వాళ్ళ మూమెంట్స్ చాలా తగ్గిపోయి ఒక స్టిక్ లాగా అయిపోతుంది సో యాంక లోజింగ్ అనే వర్డ్కి మీనింగే ఈ బ్రే మన నడుము వెన్నె పూసలో ఒక్కొక్క ఎముక ఒకదాని పైన ఒకటి ఒక క్రమంలో అరేంజ్ అయి ఉంటాయి అవి అన్ని అతుకుపోవటంజింగ్ అంటాం అలా అతుకుపోయే కండిషన్ కలోజింగ్ స్పాండిలైటిస్ ఈ కండిషన్ అర్లీగా డిటెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అలా అతుకుపోయే స్టేజ్ కి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ తో నివారించవచ్చు వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు బట్ ఓన్లీ విత్ ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రం బ్యాక్ పెయిన్ అండ్ పెయిన్ కాకుండా వీళ్ళలో వేరే కీళ్ళవాతం లాగా వీళ్లలో కూడా జాయింట్ పెయిన్స్ అనేవి రావచ్చు ఇప్పుడు నెక్ పెయిన్ ఎలా స్టార్ట్ అవుద్ది చెప్పాను ఇంకొక అన్యూజువల్ సింటమ్ ఆఫ్ ఆన్ స్పాండిలైటిస్ ఏంటంటే కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం వీళ్ళలో కళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు ఒక ఎపిసోడ్స్ ఆఫ్ విజన్ లాస్ అంటే కళ్ళు రెడ్ గా అవటం లైట్ చూడలేకపోవడం కంటి చూపు తగ్గటం కంటిలో నొప్పి రావడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా వీళ్ళలో రావచ్చు కొంతమందికి ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఐ రెడ్నెస్ ఈ సిమ్టమ్స్ వచ్చి దాన్ని యుఐటిస్ అంటారు అది ఐడెంటిఫై చేయొచ్చు చాలా కొద్ది మందులు ఏంటంటే ఈ నడుము నొప్పి కీళ్ళ నొప్పులు లేకుండా ఓన్లీ ఐ ఎఫెక్ట్ అవుతుంది అలాంటి వాళ్ళని ఈ డిసీజ్కి సంబంధించిన ఐ ఇన్వాల్వ్మెంట్ అని ఐడెంటిఫై చేయడం చాలా లేట్ అయిపోవచ్చు దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయినా దీన్ని సరిగ్గా ట్రీట్ చేయలేకపోయినా ఫ్యూచర్లో విజన్ అనేది టోటల్గా తగ్గిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి ప్రమాదాలని మనం అరికట్టాలి అంటే ఈ డిసీజెస్ని త్వరగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్లనే మనం అన్వాంటెడ్ కాన్సిక్వెన్సెస్ ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్ టెస్ట్ గురించి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో మనం ఐడెంటిఫై చేస్తాము అంటే కొంతమందికి ఎక్స్ రేస్ లో తెలుస్తుంది వెరీ ఎర్లీగా అంటే లైక్ వన్ టూ మంత్స్ లో గనక మనం ఈ సింటమ్స్ తో రీచ్ అయితే ఎక్స్ రే లో మార్పులు రావు సో వీళ్ళ వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి దాంట్లో ఈ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి అలాగే వీళ్ళతో హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే టెస్ట్ చేయించుకుని చాలా మంది ఆ రిపోర్ట్ తోటి వస్తారు నాకు హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ పాజిటివ్ నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ ఉందా అనే క్వశ్చన్ తోటి చాలా మంది వస్తారు సో హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది ఈ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో తొంభై శాతం మందిలో పాజిటివ్ ఉంటది ఒక టెన్ పర్సెంట్ వాళ్ళలో నెగిటివ్ కూడా ఉండొచ్చు సో హెచ్ఎల్ఏ ట్వంటీ సెవెన్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన వీళ్ళకి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లేదు అని అనలేము అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ పాజిటివ్ ఒక జనరల్ పాపులేషన్ లో ఏ సింటమ్స్ లేని వాళ్ళలో టెస్ట్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళలో పాజిటివ్ వస్తుంది వాళ్ళకి లక్షణాలు లేనప్పుడు టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళని యాంకలోజక్ స్పాండిలైటిస్ ఉంది అని అనలేము సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్